ప్రముఖ నిర్మాత సి అశ్వనీదత్ తన సొంత నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ పతాకంపై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో గతంలో ఓ చిత్రం వచ్చింది. అది మహానటి. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్. సీనియర్ నటి దివంగత సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రను పోషించింది. అయితే ఇప్పుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో హీరో ప్రభాస్ ఓ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రం వైజయంతి మూవీస్ పతాకంపై తెరకెక్కనుంది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకునేను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ ట్విట్టర్ ఖాతా ద్వారా ధృవీకరించారు. ఇది ప్రభాస్ కెరీర్లో 21వ చిత్రం. దీనిపై మహానటి ఫేమ్ కీర్తి సురేష్ స్పందించింది. బ్రహ్మాండమైన వార్త ఇది. మరో బ్లాక్ బస్టర్ చిత్రాన్ని సృష్టించడానికి ఓ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ జత కలిసింది. ఈ వెయిటింగ్ని భరించలేకున్నాను అంటూ కీర్తి సురేష్ సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేసింది. ఎటువంటి భేషజాలు లేకుండా కీర్తి సురేష్ ఈ విధంగా వీరికి విషస్ చెప్పడాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. కాగా ఈ పాన్ ఇండియా మూవీలో కథానాయికగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పడుకునేను ఎంపిక చేయడం పట్ల టాలీవుడ్ చిత్ర పరిశ్రమలు సైతం ఆశ్చర్యపోయింది. ముఖ్యంగా దీపికకు రికార్డు స్థాయిలో పారితోషికాన్ని ఇస్తూ ఆమెను ఈ ప్రాజెక్టులోకి తెచ్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ కాంబినేషన్ పట్ల ప్రభాస్ అభిమానులు తెగ సంబరపడిపోతూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. వారిలో ఇప్పుడు కీర్తి సురేష్ కూడా చేరిపోయారు.